మైలో కానీ ఇంట్లో వదిలేసి బయటకు వచ్చాను. హాయ్, హలో, నేను హిమ. మీ అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈ వ్లాగ్లో నేను ఒక వన్ వీక్ మొత్తం ఏం చేశాను అనేది చూపించబోతున్నాను. అయితే రెస్టారెంట్కి వెళ్ళాను, హైదరాబాద్ హౌస్. జనరల్గా ఇక్కడ హైదరాబాద్ హౌస్ బ్రాంచెస్ కూడా ఉంటాయన్నమాట మన షికాగోలో. సో ఫస్ట్ నేను టొమాటో సూప్ ఆర్డర్ చేశాను. అండ్ ఒక స్పెషల్ ఐటెం ఉండే ఆ రోజు ఏంటంటే చింత చిగురు పప్పు. నాకు అందుకే స్పెషల్గా తీసి చూపించాలనిపించింది. ఇట్ హ్యాస్ బీన్ అరౌండ్ 6 ఇయర్స్ అనుకుంటా, మోర్ దాన్ దట్. హైదరాబాద్లో కూడా ఎక్కువ దొరకదు కదా, నేను ఎప్పుడు తినలేదు ఎక్కువ. నేను అంతటి నేను చేసుకొని, సో మా అమ్మ చేసి తినడమే. సో ఎన్ని ఏళ్ళైందో తిని నాకు అందుకనే వీడియో క్లిప్ తీసుకొని మీకు చూపించాలనిపించింది. నాకు చాలా ఇష్టం ఆ పప్పు. అండ్ ఈ బ్యాగ్ నేను మా కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట, ల్యాప్టాప్ బ్యాగ్, మౌస్ ఇట్లాంటివి కావాలంటే. సో ఈ బ్యాగ్ ల్యాప్టాప్కి బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఎలాగో ఆఫీస్కి ఎవ్రీ డే వెళ్ళట్లేదు, బట్ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీనిలో జిప్ చాలా 3 జిప్స్ ఉన్నాయి, అండ్ దెన్ చాలా స్టఫ్ పడుతుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో. మైలో గడికి ఆ హీటర్తో ఒక అవినాభావ సంబంధం ఉంది. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా, చూడండి వాడు ఎలా చేస్తాడు దాని గురించి. అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైం కీన్వా దోశ వేసినప్పుడు రెసిపీ అడిగారు నన్ను. సో ఆ రెసిపీ చూపిస్తున్నాను. నేను ఇందులో 1 కప్ ఉరుద్దాలు తీసుకున్నాను. 1 కప్ ఉరుద్దాలకి 2 కప్స్ జనరల్గా రైస్ తీసుకుంటాం కదా, రైస్ బదులు నేను 1 కప్ రెడ్ రైస్ అండ్ 1 కప్ కీన్వా వేశాను. సో ఏ కలర్ కీన్వా అయినా వేయచ్చు. రెడ్ రైస్ అంటే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఉరుద్దాల్, రెడ్ రైస్ అండ్ కీన్వా అండ్ దానిలో కొన్ని మెంతులు వేసాను. నానబెట్టి 1 డే అండ్ మొత్తం గ్రైండ్ చేసి చేసిన తర్వాత ఫర్మెంట్ అయింది చాలా బాగా. చూడండి ఎలా వచ్చిందో క్లిప్. అండ్ దోశలు కూడా అద్భుతం వచ్చాయి. సో మనం వైట్ రైస్ బదులు వీటిని పెట్టడం వల్ల మనకి కొంచెం ఫైబర్ ఉంటుంది రెడ్ రైస్లో ఆర్ బ్రౌన్ రైస్లో. రైస్ అంటే ఎలాగో కార్బోహైడ్రేట్సే అనుకోండి, బట్ కీన్వాలో కీన్వా వీ విల్ హ్యావ్ ప్రోటీన్ ఆల్సో కదా. సో దట్ మనకి ఒకటే ఓన్లీ ఏదో ఏం లేదు, ఒక జస్ట్ బ్యాటర్తో ఉన్న దోశ తింటున్నాం అనే ఫీలింగ్ కంటే సమ్హౌ ఏదో హెల్దీ దోశ తింటున్నాం అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఈ దోశ తిన్న తర్వాత మన కడుపులో కూడా హ్యాపీగా, అంటే లైక్ యూనో వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. మనకు దోశ తినాలని ఉంది కానీ దోశ తింటే వెయిట్ పెరుగుతామా అనుకున్నప్పుడు ఇట్లాంటివి తింటే బెటర్. సో సూన్ నేను కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కూడా చూపిస్తాను. సో నేను రెడీ అయ్యాను. ఎక్కడికి అని అంటే కొంచెం షాపింగ్ ఉంది, అది చేసుకొని మనం ఇప్పుడు బ్లూమింగ్టన్ వెళ్ళబోతున్నాము. సో ఈ వీకెండ్ నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. దానికి ముందు ఇల్లు మొత్తం ఫుల్గా క్లీన్ చేశాను, అందుకే మీకు క్లిప్ పెట్టి చూపిస్తున్నాను. అసలు ఆ ఇల్లు క్లీన్ చేయడం అంటే ఒక 2 రోజులు పడుతుంది సమ్హౌ. అండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫరెవర్ రోజెస్ అని అనిపించాయి. సమ్హౌ వాలెంటైన్స్ వీక్ కాబట్టి ఇది పెట్టినట్టున్నారు. అయితే ఈ ఫరెవర్ రోజెస్ అనేవి ఆల్మోస్ట్ చాలా రోజులు, లైక్ 1 ఇయర్ దాకా ఉంటాయంట. అవి ఆర్టిఫిషియల్ రోజెస్ లాగా లేవు, రియల్ రోజెస్ లాగానే ఉన్నాయి కానీ అవి లిక్విడ్లో ఉన్నాయి. సో దట్ అవి అవి మనం కొని మన లవ్డ్ వన్స్కి ఇస్తే అది 1 ఇయర్ అలాగే ఉంటాయి రోజెస్. మనం అట్లా పెట్టుకొని ఉండొచ్చు ఇంట్లో డెకర్ పీస్ లాగా, బట్ దెన్ అంత $100 పెట్టి జస్ట్ కొనడం అనేది నాకు అంత రీజనబుల్గా అని అనిపించలేదు. టీ అంటే ఏంటి? టీ 3 టీ అని అండి, అంటే పెద్దగా అనుకుంటా. 6 మంత్స్ ఇది బాగుంది కదా. ఇంత బరువు ఉంది ఏంటిది? చాలా బరువు ఉంది, కిలో లాగా అనుకుంటా. అబ్బాయిలకి అయితే జస్ట్ బ్లూ బ్లాక్ ఇట్లనే ఉంటాయి, కానీ అమ్మాయిలకి మాత్రం మస్త్ కలర్ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి. చూడ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. మాట్లాడతారా వీళ్ళు?
ఎందుకు ఇలా ఇస్తున్నారు టాయ్? ఇలాంటి డాల్ నాకు నచ్చింది, దీని దమ్మిది ఇది ఇచ్చామనుకో ఈ క్యాండీ స్టోరు ఐరా, ఇలా తోసుకుంటూ తోసుకుంటూ డాడీ విచ్ క్యాండీ డూ యూ వాంట్ డాడీ అని 2 డేస్ మనల్ని వాళ్ళ డాడీని సాగుట్టి యూ వాంట్ క్యాండీ, యూ వాంట్ లాలిపాప్, యూ వాంట్ డోనట్స్, విచ్ క్యాండీ డూ యూ వాంట్. What are you doing, my love? You want to drink water? Yes, he did. Yeah. Good girl, Ira. Where is the water bottle? I can get water for you. Thank you, Ira. Milo wants water. Milo wants water. Can you get water for Milo? Yes, I will. Abba, ఎంత పెద్దగా అయిందో. I know tomorrow is my birthday. Yes, today I got a ring cake. Today we are buying a ring cake. Yes. Good boy. Good boy, Milo. He's a good dog. Yeah. But where did he came from? He came from Mino's house. And I came from my house. Yes. The face picture. Come here, let's take a picture. Oh, you're so alone? I'm here, right? Yes, I'm so alone. No, we are here. I'm here for you. Right? What? Your baby brother is here. Yes. Happy birthday! Today is my birthday! Today is my birthday! Yay! Look at here! No! Look here, Milo! Look at Milo! Oh! Hey! No! ఎందు కొరుకుతాను బెదిరిస్తున్నావా? నువ్వు తీసుకురావద్దు అన్న పై కింద తెచ్చినావు చేసిందేమో అఖిలా కలిపింది దొరికిదిలే. నేను తప్పు చేస్తా, నీతోనే చేపిస్తా అంట. ఎందుకంత కక్ష? వెజ్ పప్పు అనేమో, ఎగ్ ఉంటే బాగుండేది. ఎగ్ కూడా చేయొచ్చు కదా, ఏముంది? ఇట్లా చిన్నప్పుడు ఉండే కదా, ఇట్లా పడుకోబెడితే కళ్ళు అలసిపోయావా నువ్వు? Happy birthday to you. Happy birthday to you. To me. Happy birthday to me. Happy birthday to me. Happy birthday to Haber. Happy birthday to Ira. Yay.
It's my birthday. Yes. Happy birthday to Airad. Beautiful decorations. Yeah. I love it. Do you love it too? యూజువలీ నేను అంత కిడ్స్ పర్సన్ని కాదు, అంటే నేను నాకంత ఆడుకోవడం రాదేమో అట్లా అనిపించేది అనమాట ఇంతకుముందు. కానీ ఆఫ్టర్ ఐ మెట్ ఐరా అండ్ అబ్బు పండు వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఓ యా ఐఎమ్ ఎ కిడ్స్ పర్సన్ అని అనిపించింది. అంటే అందరం ఒకటే ఇంట్లో ఉండి లైక్ ఫ్యామిలీ ఉన్నాం కదా, సో నాకు ఆ బాండింగ్ అనేది వచ్చిందనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేము ఇద్దరం కలిసి ఫ్రూట్ సాలడ్ చేస్తున్నాము. ఫుడ్ అంతా ఐరా బర్త్డేకి వి ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్, కానీ ఇంకా ఇద్దరు పిల్లలతో ఇవన్నీ చేయడం కష్టం అనేసి అట్లా డిసైడ్ అయ్యాము. ఆ తర్వాత ఫ్రూట్స్ సలాడ్ ఒకటి చేద్దాము అండ్ ఆల్సో ఇంట్లో వెజ్ పఫ్స్ ఒకటి ట్రై చేద్దాం అని అనుకున్నాము. అదేమైందో ఇప్పుడు మీరు చూడండి. సమ్హౌ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ దూరం నుంచి చూస్తే బాగానే ఉన్నాయి కానీ దగ్గర డ్రైవ్ ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పఫ్ పఫ్ అని చెప్తాం. బ్యూటిఫుల్. You guys want to take a picture? Go, go, go. నాకైతే బుడ్డోడు ఇయన్ ఎంత ముద్దొస్తున్నాడంటే, వాడు ఎంత బాగా నవ్వుతున్నాడో ఆ క్లిప్స్ నేను క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ వాడైతే ఎంత క్యూట్ క్యూట్గా నవ్వడం కూడా స్టార్ట్ చేశాడు. సో నేను అఖిల వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిన్నామా, టైం స్పెండ్ చేసామా, ఎంజాయ్ చేసామా, మళ్ళీ వచ్చామా, ఒక చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది వెళ్ళి వచ్చిన తర్వాత. మైలుగడికేమో టైర్డ్ సెషన్ ఉంటుంది. సో దట్స్ హౌ వీ స్పెండ్ ద వీకెండ్. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, టాటా, బై బై.